హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి వంటలు. ఎలా ఉన్నారో మీరు అందరూ? చాలా బాగుంటారు అనుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చి క్విక్ అండ్ ఈజీ హోటల్ స్టైల్ సాంబార్ అండి. చాలా త్వరగా అయిపోతుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది అర్లీ మార్నింగ్, మీకు ఇబ్బంది లేకుండా త్వరగా చేసేసుకోవచ్చు. దానికోసం మనము కందిపప్పును బాగా నీట్గా శుభ్రం చేసుకొని కుక్కర్లో వేస్తున్నాను. నేను ఒక హాఫ్ కప్ కందిపప్పు తీసుకున్నానండి, 3 టమోటాస్ తీసుకున్నాను. ఈజీగా అయిపోతుందండి మార్నింగ్, మీకు కష్టం అనిపించకుండా. ఆనియన్స్ వేస్తున్నాను, ఒక హాఫ్ ఆనియన్ వేసాను. కొద్దిగా చింతపండు వేస్తున్నాను. రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను. ఇదేం కొత్త రెసిపీ కాదండి, రొటీన్ రెసిపీనే, కానీ టైం సేవ్ రెసిపీ అంతే. దీంట్లో చిటికేడు పసుపు వేస్తున్నాను. ఇప్పుడు దీనికి నేను విజిల్ పెట్టేస్తున్నాను, అదే కొన్ని వాటర్ వేసేసి స్టవ్ పైన పెట్టేస్తాను. 5 to 6 విజిల్స్ రానిస్తానండి. దీన్ని ఉదయమే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇది మనకు టైం సేవ్ అవుతుంది అంతే. నేను కొత్త రెసిపీ అని చెప్పట్లేదు, ప్లస్ క్విక్గా ఎలాగ సాంబార్ చేసుకోవచ్చు అనేది మాత్రమే చెప్తున్నాను నేను. ఇంకా నుంచి నా వీడియోస్లో కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానండి, వెరైటీగా ఏమన్నా ట్రై చేసి అప్లోడ్ చేస్తాను. చూసారు కదా, ఉడికిపోయింది. దీన్ని స్మాష్ చేసుకున్నాము. టమోటాలు అన్నీ, ఇంకా మనం పప్పుకి ఎలా ఉడికించుకుంటామో అలానే అండి సాంబార్కి కూడా ఉడికించేసాము. వితిన్ 5-6 మినిట్స్లో అయిపోతుందండి సాంబారు. మనకేం కష్టం కాదు దీన్ని. అంటే మార్నింగ్ కొంతమంది సాంబారు చాలా టైం పడుతుంది, చట్నీస్ కొట్టేసుకుంటారు. సాంబార్తో తినడం ఇడ్లీ చాలా ఇష్టం ఉంటుంది, కానీ చట్నీ కొట్టుకున్నా అలా లేకుండా త్వరగానే. పోపు గింజలు అండి అవి, పోపు గింజలు, ఎండుమిరపకాయ, కరివేపాకు తీసుకున్నాను. ఆనియన్స్, క్యారెట్ చిన్నగా తరిగి పెట్టుకున్నాను. తర్వాత కొబ్బరి పొడి, సాంబార్ పొడి. సాంబార్ అది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. తర్వాత కారము, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు కావాలంటే ఇంకా మీ దగ్గర ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో వేసుకోవచ్చు అండి. మునక్కాడలు, ముల్లంగి అన్నీ వేసుకోవచ్చు. కానీ మనం ఇడ్లీ లేకి అన్నీ ఉంటే కొద్దిగా ఇడ్లీ టేస్ట్, అంటే అన్నం లేక వేసుకోవచ్చు అవన్నీ. నేను ఇడ్లీ లేక చేస్తున్నాను ఈ సాంబారు, అందుకే జస్ట్ నేను క్యారెట్ ఒకటి వేసుకున్నాను. కొద్దిగా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు గింజలన్నీ ఆయిల్లో వేసానండి. తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. డెఫినెట్లీ టేస్టీగా ఉంటుందండి ఇది, హోటల్ స్టైల్ లాగే ఉంటుంది. ప్లస్ త్వరగా అయిపోతుంది, మనకి టైం సేవ్ అవుతుంది. మార్నింగ్ లంచ్ బాక్సులు చేసే వాళ్ళకి, టిఫిన్స్ చేసేవాళ్ళ ఇట్లా ఎక్కువ ఉంది పని అనుకున్న, సాంబార్ ఎక్కువ పని అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఇలాగ త్వరగా చేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. జస్ట్ టైం సేవింగ్ అండి, కొత్త రెసిపీ అని చెప్పట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత కొబ్బరి పొడి వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి. ఇది నేను కొబ్బరిని కొద్దిగా వేయించి మిక్సీ చేసుకున్నాను. తర్వాత కారం పొడి, తర్వాత ధనియాల పొడి. వీటిని బాగా మిక్స్ చేస్తున్నాను. మీరు ఇంకోటిలాగా కూడా టైం సేవ్ చేసుకోవచ్చు అండి. పక్క స్టవ్ పైన పప్పు ఇందాక మనం చూపిస్తాం కదా, ఆ పప్పును పక్క స్టవ్ పైన పెట్టేస్తారనుకోండి, విజిల్స్ వచ్చేటప్పుడు మనకి పోపు అనేది తయారైపోతుంది. ఆ విజిల్స్ పోయిన తర్వాత మనం తీసేసి ఈ పోపును దాంట్లో మిక్స్ చేసేయచ్చు. అది ఆ విధంగా కూడా మనకు టైం సేవ్ అయిపోతుంది. తర్వాత క్యారెట్ వేసాను, కొద్దిగా వాటర్ వేసానండి నేను, మరీ డ్రైలా అయిపోతుంటే. ఇంకా ఇది మిక్స్ చేసేసుకొని దీంట్లో సాంబార్ పొడి వేస్తున్నాను. నేను సాంబార్ పొడి ఇంట్లోనే తయారు చేసుకుంటానండి.
నా నెక్స్ట్ వీడియోలో సాంబార్ పొడి ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది కూడా నేను పెడతాను. ఇంత కలిపేశాను, ఫ్రై అయిపోయింది ఇంకా మొత్తం. ఇప్పుడు దాన్ని తీసి ఈ దీనిలో ఉంది కదా దీనిలో కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేశాను ఆ మసాలా మొత్తము. ఇంకొన్ని వాటర్ వేసి, అంటే మీకు గ్రేవీకి తగ్గట్టు మీరు వాటర్ వేసుకొని మళ్ళీ కుక్కర్ పెట్టండి. ఎందుకంటే క్యారెట్ ఉంది కదా, క్యారెట్ కూడా కొద్దిగా ఉడుకుతుంది. మీకు అలానే కావాలంటే అలానే ఉడికిచ్చేసుకోవచ్చు అండి. నేను కుక్కర్లో వేసాను ఎందుకంటే త్వరగా అయిపోవాలని. మళ్ళీ ఒక 3 విజిల్స్ రానిస్తానండి. చూసారా కదా, 3 విజిల్స్ రానిచ్చాను, విజిల్ పోయింది. చూసారా కదా, ఉడికిపోయింది, బాగా అయిపోయింది, మన సాంబార్ రెడీ అయిపోయింది. మీకు కావాలంటే సాంబార్ ఇంకొద్దిగా వేసుకోవచ్చు. చూసారు కదా, సాంబార్ పొడి ఇంకొద్దిగా వేసుకోవచ్చు. సాంబార్ రెడీ అయిపోయింది. ఇడ్లీలోకి బెస్ట్ అండి, రైస్ లెగ్ కూడా బాగుంటుంది. మీకు రైస్ లెగ్ కావాలంటే ఇంకా మునక్కాయ, ముల్లంగి లాంటివి వేసుకోండి. చూసారు కదా, ఇడ్లీ విత్ సాంబార్ చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్